ఎలా ఉన్నారు? నేనైతే ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే మనకి మనం ఈ భూమి మీద బ్రతకడానికి గాలి తర్వాత ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే వాటర్ అన్నమాట. ఆ వాటర్ని మనము చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. మనము మన ఇంట్లోనే ఎలా వాటర్ని వేస్ట్ చేయకుండా దాన్ని రీయూస్ చేసుకోవచ్చు అండ్ వాటర్ని వేస్ట్ చేయకుండా ఎలా ఉండొచ్చు అనేది నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అవేంటి చూసేసేయండి, వీడియో ఫుల్గా చూడండి అండ్ కామెంట్ చేయండి, నచ్చితే ఫాలో కూడా అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా మనము ఇంట్లో డైలీ చేసే వర్క్స్ ఏంటంటే అండ్లు తోముకోవటం, బట్టలు ఉతుక్కోవటం, వంట చేసుకోవటం, వీటన్నిటికీ మనం కామన్గా యూజ్ చేసేది ఏంటంటే వాటర్ అనమాట. ఆ వాటర్ని మనము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా వేస్ట్ చేయకుండా ఉండాలి అనేది ఈ ఫస్ట్ టిప్ అనమాట. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అంట్లు తోముతున్నాం అనుకోండి, మనము ట్యాప్ని యూజ్ చేయకుండా మనం బకెట్స్తో వాటర్ యూజ్ చేసుకొని మనం కడుక్కున్నాం అనుకోండి, సేమ్ వర్క్కి ఎక్కువ వాటర్ని యూజ్ చేయకుండా మనము వాటర్ని సేవ్ చేసిన వాడడం అవుతాం. ట్యాప్ యూజ్ చేసాము అంటే మనకి ఎక్కువ వాటర్ ఫ్లో అయిపోతుంది, ఫర్ ద సేమ్ వర్క్ ఎక్కువ వాటర్ అయిపోతుంది. బకెట్ యూజ్ చేయటం వలన వాటర్ కన్సంప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సెకండ్ టిప్ వచ్చేసి మనము క్లాత్స్ వాష్ చేసేటప్పుడు ఎయిదర్ వాషింగ్ మిషన్ ఆర్ మాన్యువల్ ప్రాసెస్లో వేస్ట్ వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్ని మనము త్రో చేసేయకుండా అవి వాటర్ ఆ వాటర్ని మనం టాయిలెట్స్లో కనుక త్రో చేసాము అంటే మనము నార్మల్ వాటర్ని అంటే మంచి వాటర్ని యూజ్ చేసే బదులు క్లీనింగ్ ఆ త్రో చేసిన వాటర్ మనకి టాయిలెట్ క్లీనింగ్ పర్పస్గా యూజ్ అవుతుంది అండ్ ఫ్లష్ అనేది నార్మల్గా మూవ్ ఆన్ అవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ అండి. నేను చెప్పేది ఏంటంటే నార్మల్ వాటర్ యూజ్ చేయొద్దు అని కాదు, నార్మల్ వాటర్తో పాటు మనము ఇలాంటి త్రో చేసే వాటర్ని కూడా టాయిలెట్లో యూజ్ చేసాము అంటే డ్రైనేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నేను చెప్పే టిప్ అన్నమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనము వంటలో వాడుతూ ఉంటాం కదా వాటర్, సో బియ్యం కడగడానికి కానీ కాయగూరలు కడగడానికి కానీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వంట చేసేటప్పుడు వాడుతూ ఉంటాం కదా, ఆ వాటర్ని మనం త్రో చేయకుండా ఇంట్లో ప్లాంట్స్ కనుక ఉంటే కుండీల్లో మీరు పెంచుతూ ఉంటే ఆ వాటర్ని వాటికి పోసారు అంటే మనకి బియ్యం కడిగిన వాటర్లో ఎన్నో కొన్ని మినరల్స్ ఉంటాయి, కావాల్సిన ఉంటాయి మొక్కలకు కావాల్సినవి, సో అవి యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. సో త్రో చేసే బదులు ప్లాంట్స్కి ఇచ్చాము అంటే వాటర్ని చేసే సపరేట్గా వాటర్ చేసే పని లేకుండా ఈ వాటరే వాటికి సరిపోతాయి అన్నమాట. దిస్ ఈజ్ అ థాట్ అండ్ మెయిన్ టిప్ టు ఫోర్త్ టిప్. ఫోర్త్ టిప్ ఏంటంటే మన ఇంట్లో కామన్గా ట్యాప్స్ ఉంటాయి, ఇన్ కేస్ లేకపోతే వేరు కానీ ఉంటే మాత్రం వాటి నుంచి లీకేజ్ ఆఫ్ వాటర్ ఉందేమోనని చూడండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఈవెన్ వన్ డ్రాప్ లీకేజ్ ఉన్నా కానీ అది చాలా వాటర్ వేస్టేజ్కి దారితీస్తుంది అన్నమాట. సో కీప్ ఎన్ ఐ ఆన్ దట్, ఒకసారి చెక్ చేసుకోండి. అలా వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఈవెన్ ఏ డ్రాప్ కూడా ఉండకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెయిన్ టిప్ ఏంటంటే మీకు కనుక ఫెసిలిటీ కనుక ఉంటే ఇళ్లలో ఇంకుడు గుంతల్ని తీపిచ్చుకోండి. సో అలా తీపిచ్చుకోవటం వల్ల వర్షాకాలం వాటర్ అనేది దాంట్లోకి ఇంకి గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మనము భూమికి మేలు చేసిన వాళ్ళము అవుతాము, మనకు మేలు చేసుకున్న వాళ్ళము అవుతాము అండ్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటర్ని అవైలబుల్ చేసిన వాళ్ళము అవుతాము. సో ఖచ్చితంగా కుదిరితే కనుక మీకు ఇంకుడు గుంతలు తీపిచ్చుకోండి, దాని ద్వారా మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఇవండి 5 టిప్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ బీ వ్యాక్సినేటెడ్.